హాయ్, వెల్కమ్ టు జెరిసిస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ వీడియోలో పాలిసెట్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడదాం. పాలిసెట్ 2020 అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్, అంటే చివరిది. దీని తర్వాత మరో నోటిఫికేషన్ ఉండదు, ఇక స్పాట్ అడ్మిషన్సే. ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయకపోయినా లేదా మంచి కాలేజ్ రాలేదని కానీ, మంచి బ్రాంచ్ రాలేదని కానీ, మూడవ అవకాశం మరియు ఫిలప్ కానీ సీట్ల కోసం ఈ థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్. సో మీరు ఇప్పటికైనా, ఇప్పటి వరకు చాలామంది నా దగ్గరకు వచ్చున్నారు. సో ఫస్ట్ నుండి చివరి ర్యాంక్ వరకు ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు కట్టి, ఇప్పుడు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళి ఆప్షన్స్ పెట్టి సీట్ సంపాదించుకునే అవకాశం మరొకసారి కలిగించారు. దీని తర్వాత దాదాపుగా నోటిఫికేషన్ ఉండకపోవచ్చు, రైట్? కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలా ఖాళీలు పెట్టాలి, ఏ ఖాళీలు పెట్టాలి, ఏ బ్రాంచ్లు అయితే బాగున్నాయి, ఈ విషయాల గురించి ఒకసారి, నేను ఇంతకుముందు పెట్టవలసింది సమయ ప్రభావాల్లో పెట్టలేకపోయాను. ఓకే, రైట్? సో షెడ్యూలు ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అనేది, అంటే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొత్తగా చేసుకోవచ్చు, ఆల్రెడీ చేసి ఉంటే అవసరం లేదు. ఇది 28 నవంబర్ అండ్ 29 నవంబర్, ఈ రెండు రోజులు ఉంటాయి, ఆ తర్వాత ఉండదు. మీకేమన్నా ఇంట్లో కానీ ఎక్కడైనా సెట్ మీ నెట్ సెంటర్కి వెళ్ళి కానీ ఏపీ పాలిసెట్ అని మీరు టైప్ చేసి వెళ్తే మీకు ఆప్షన్స్ వస్తాయి, మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. లేదా డిస్ట్రిక్ట్కి ఒక హెడ్ క్వార్టర్స్ లాగా హెల్ప్ లైన్ సెంటర్ పెట్టారు. సో ఏ జిల్లా అయితే ఆ జిల్లాకి ఆ లిస్ట్ కూడా మీరు చూడవచ్చు, రైట్? సో హెల్ప్ లైన్ సెంటర్లో మీరు వెళ్ళేటప్పుడు మీరు హాల్ టికెట్టు, పాలిసెట్ హాల్ టికెట్టు, ర్యాంకు అంటే ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మెమో అండ్ 4th to 10th ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఎక్కడున్నారో తెలియకపోతే అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేకపోతే 4th to 10th ఆర్ అదర్వైజ్ 6th to 10th ఉన్నా కూడా మనకి లోకల్ ఏరియా డిసైడ్ చేయడానికి ఉపయోగపడేది. ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 10% ఇస్తున్నారు కాబట్టి, సో అక్కడ ఓసీ వాళ్ళు అయితే ఓసీ వాళ్ళు వారు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటే 17 తర్వాత అదన్నీ ఇవ్వచ్చు, లేదా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకోవచ్చు. అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళ కోసం. కాబట్టి ఈ డీటెయిల్స్ మీకు ఏమి తెలియకపోయినా ఉన్నంత వరకు తీసుకొని వెళ్తే, సో ఏది లేకపోయినా ప్రాబ్లం లేదండి, అట్లీస్ట్ స్టడీ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇంకా చేయలేకపోతే మీరు టీసీ తీసుకుని వెళ్ళినా కూడా మీ సెల్ఫ్ డిక్లరేషన్తో క్యాస్ట్ సర్టిఫికేట్ చేస్తారు. కాకపోతే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఏ కాలేజ్ అయితే మీకు అలాట్ చేస్తారో ఆ కాలేజీలో మీరు వెరిఫికేషన్కి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్. ఎవరు ఈ ఆప్షన్స్ చేసుకోవచ్చు అంటే, ఆల్రెడీ సీట్లు సంపాదించి ఆ కాలేజీలో చేరను లేదా అనుకుంటే వాళ్ళైనా సరే, ఓకే, సో వాళ్ళు కూడా మనం తీసుకోవచ్చు, ఇది ఆప్షన్ అది. అట్లాగే హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఇప్పటిదాకా ఏది పెట్టినా, అంటే ఇది ఎందుకు జరుగుద్ది అంటే, మీకు ఇష్టమైన వరకు మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత పెట్టరు, అప్పుడు మనకి అవకాశం ఉండదు. మీ ర్యాంకుకి ఆ కాలేజీలో పొందే అవకాశం తక్కువైతే ఆ కేసులో సీట్స్ రావు. రెండోది, మూడో ఆప్షన్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ది ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సర్టిఫికేట్ వెరిఫై చేస్తే వాళ్ళే ఇస్తారులే అనుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఈ మూడో పాయింట్. దెన్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. మీకు సీట్ వచ్చింది, వెళ్ళి మీరు ఆన్లైన్లో ఓకే చేశారు, అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి ఉంటుంది, అలాగే జాయిన్ అయి ఉంటారు వాళ్ళు కూడా, మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి మీరు చేయండి. అండ్ వీ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దేర్ ఎర్లియర్ అలాట్మెంట్. సో మీరు ఒకవేళ పెట్టి, అంటే ఫస్ట్ దాంట్లో పెట్టి దాన్ని జాయిన్ అవ్వకుండా రెండో దాంట్లో వచ్చి దాన్ని జాయిన్ అయిపోయినా, సో ఏ విధంగానైనా మీ సీట్ క్యాన్సిల్ అయి ఉంటే అప్పుడు కూడా మీకు ఈ ఆప్షన్, మీకు అవకాశం ఇప్పుడు కూడా ఉంది అని అర్థం. సో వీ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ఎక్స్టెండెడ్ ఫైల్ ఫైనల్ ఫేజ్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పటిదాకా, అంటే ఎప్పటిదాకా చేయని వాళ్ళు కూడా చాలామంది నేను చూశాను.
సో వాళ్ళకి ఒక అవకాశం అనమాట. సో ఇది తీయటం వల్ల లాభం ఏంటి అంటే, దీని ద్వారా మీకు రీఎంబర్స్మెంట్ వచ్చేటట్లయితే ఈ థర్డ్ ఫేజ్ లో కూడా మీరు వెళ్తే మీకు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మీరు స్పాట్ అడ్మిషన్ కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికీ ఇక రీఎంబర్స్మెంట్ రాదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఓకే, సో ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది ఒకసారి నేను చదువుతాను. శ్రీకాకుళం జిల్లా అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, విజయనగరం అయితే మహారాజా దాంట్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్, విశాఖపట్నం కంచరపాలెం, అట్లాగే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, తణుకు దట్ ఈస్ SMVM పాలిటెక్నిక్ తణుకు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, MBTS గుంటూరు, DA గవర్నమెంట్ కాలేజ్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ దట్ ఈస్ GP పుల్లారెడ్డి, దట్ ఈస్ కర్నూలు. సో 13 జిల్లాలకి 13 హెడ్ క్వార్టర్స్లో ఇవి ఇచ్చారు. కాబట్టి మీకు తెలియకపోతే ఇంటర్నెట్ కష్టమైతే మీరు వీళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఫీ కూడా అక్కడే మీరు ఆన్లైన్లో కట్టుకునే అవకాశం కలిగిస్తారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, సో మీరు ముందు ఇక్కడ మరీ బాగా చెప్తారో ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీకు అక్కడ సీటు వస్తుందన్నా రాదన్నా కూడా మీరు ముందు గవర్నమెంట్ కాలేజెసే సెలెక్ట్ చేసుకోవాలి. సో ముందు పెట్టండి, రాకపోతే వాళ్ళే చూస్తారు కదా మీకేంటి కంగారు, రైట్? సో అట్లా గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. లేదు అంటే ఇక్కడ ఒక అవకాశం ఉందండి, అంటే మీరు ఫస్ట్ ఇయర్ కనుక ఎక్కడో చోట గవర్నమెంట్ కాలేజ్లో చదివేసి మళ్ళీ మీకు ఎక్కడైతే కావాలనుకున్నారో అక్కడ ఫస్ట్ ఇయర్ తర్వాత మీరు మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎక్కడో చోట కష్టపడి చదివితే ఆ తర్వాత మీకు దగ్గరున్న కాలేజీకి ఆ కన్సల్టింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీరు ఆ నోటిఫికేషన్ వస్తుంటుంది, మీకు తెలియజేస్తారు కాలేజీ ఆఫీసర్స్, ఆ లెక్చరర్స్ సోకాల్డ్ ఆ ప్రిన్సిపల్. కాబట్టి మీరు ముందు గవర్నమెంట్ కాలేజీ ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాను. ఈ గవర్నమెంట్ కాలేజీలో సెలెక్ట్ చేసిన తర్వాత ఏదో ఒక బ్రాంచే నాకు కావాలి అనుకుంటాం కొంతమంది చేస్తారు, లేదా 2-3 ఆప్షన్స్ పెడతారు. కాబట్టి 2-3 ఆప్షన్స్ పెట్టారు అనుకుందాం. ఆ కాలేజీలో తర్వాత వేకెన్సీలు క్రియేట్ అవుతాయి. ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ఇప్పుడు పాలిటెక్నిక్ చేరిన వాళ్ళు రేపు IIIT వచ్చిన తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ఆ ఖాళీలు అలా మిగిలిపోతాయి. అప్పుడు మీరు వేరే బ్రాంచ్లో చేరినా సరే ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే సపోజ్ మీకు సివిల్ వచ్చింది అంటే మీరు ఫస్ట్ మెకానికల్ పెట్టుకున్నారు, సివిల్ వచ్చింది, ఒకవేళ ఈ IIIT వాళ్ళు కనుక ఖాళీ చేస్తే మెకానికల్ మీరు సివిల్ వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. బట్ ఏం చేస్తారంటే ఒక కష్టం ఉందన్నమాట. ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ కనుక చేసినట్లయితే మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాదు, అదొక ప్రాబ్లం ఉంది. లేదు మీరు ఫీ రీఎంబర్స్మెంట్ లేదు నాకు, ఎప్పుడు నేను ఫీయే కట్టుకుని వచ్చాను అనుకున్న వాళ్ళకి ఆ మంచి అవకాశం. ఫస్ట్ అవకాశం కాలేజీ దూరంగా ఉన్నా సరే గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్లు రాకపోతే వచ్చిన బ్రాంచ్ ఏదో పెట్టుకొని తర్వాత వేకెన్సీలు కనుక అక్కడ ఎరేజ్ అయితే మీ ఇంటర్నల్ స్లైడింగ్ మీకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఈ రెండు రాలేదు అనుకుంటే ఉన్న గవర్నమెంట్ కాలేజీలన్నీ పెట్టండి. ఒకవేళ మీరు ససేమైనా వెళ్ళావు, ప్రైవేట్ అయినా మాకు పర్వాలేదు అంటే వాళ్ళు ఓకే, మీ ఇష్టం, రైట్? సో సపోజ్ ఈస్ట్ గోదావరి ఉందనుకోండి, ఈస్ట్ గోదావరిలో కాకినాడ అందరూ వెళ్తారు. ఒకవేళ కాకినాడ రాలేదనుకో, మీకు అనపర్తిలో ఉంది, రామచంద్రపురంలో ఉంది, పిఠాపురంలో ఉంది, ఈ కాలేజీలు కూడా పెట్టుకోండి. కొండ ఒక సంవత్సరం కష్టపడండి, తర్వాత మీకు ఆంధ్ర పాలిటెక్నిక్లో ఖాళీ ఉన్నా లేకపోయినా కూడా మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే విశాఖపట్నం జిల్లా ఉందనుకోండి, విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి ఇట్లాంటి చాలా ఉన్నాయి, పెందుర్తి, అనకాపల్లి ఇలా ఉన్నాయి, నర్సీపట్నం ఇలాగా. సో అప్పుడు కూడా మీరు మారుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏ కాలేజ్ నుంచి ఏ కాలేజీకైనా మీరు మారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే ప్రైవేట్ కాలేజీలో చూడండి. ఈ ప్రైవేట్ కాలేజీలో వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే, వాళ్ళ మాటలను మీరు నమ్మవద్దు. మీ దగ్గరకు అప్రోచ్ అయ్యారు అంటే మిమ్మల్ని గొర్రెలాగా పాటించి ఏం చెప్పినా కూడా పర్వాలేదు అనుకొని చేస్తారు. సో వీటిలో ప్రైవేట్ కాలేజీలో ప్రాబ్లం ఏంటంటే, ఈజీగా పాస్ అవడానికి ఏదో కాపీలు గీపులు ఎంకరేజ్ చేసి క్లాసులు ఏం చెప్పకుండా స్టాఫ్ లేకుండా ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు స్లిప్పులు అందించే బ్యాచ్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు దీంతో బాగా టచ్ ఉంది కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. మరి అలా ఈజీగా పాస్ అయ్యి ఆ తర్వాత ఏం చేస్తారు మీరు?
ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికిరారు కదా, మీకు నాలెడ్జ్ లేదు కదా. కాబట్టి చేరారు అంటే నాలెడ్జ్ నేర్చుకోవాలంటే అటువంటి ఎంకరేజ్ చేసే కాలేజీల్లో మీరు చేరవద్దు. సో ఇది ప్రైవేట్ కాలేజీలో పిఆర్ఓస్ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ వాళ్ళు నమ్మి మీరు గనక మీరు డీటెయిల్స్ ఇస్తే వాడేం చేస్తాడంటే ఆ లిస్టులో ఫస్ట్ మీరు చెప్పినట్టు చెప్తామండి చేస్తామండి అని చెప్పి ఫస్ట్ ఏదైతే మీకు రావో మీ ర్యాంక్ రాదో ఆ కాలేజీలు ముందు పెడతాడు. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీలో వాడి కాలేజీ ముందు పెడతాడు. ఈ పైన మూడులో మీకు రాదు, ఫస్ట్ ఒక కాలేజీ పెడతాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇంకో గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇంకో గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెడతాడు. ఈ వీటిల్లో మీకు రాదనమాట, మీ ర్యాంక్కి రాదు. అయితే అట్లా పెట్టి మీకు చూపించి ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ అది వాళ్ళ కాలేజీ పెట్టుకుంటారు. సో ఈ విధంగా వాడికి పాస్వర్డ్ నంబరు అన్నీ మీరు ఇచ్చేస్తారు. అప్పుడు మీకే ఫోన్ చేసి పాస్వర్డ్ మీకు వచ్చి ఉంటుందండి పాస్వర్డ్ ఇవ్వండి అని అడుగుతాడు. మీరు ఇస్తారు, ఆ బలి పశువు అయిపోతారు. సో ఇలాంటి చెయ్యొద్దని నా ఉద్దేశం. మీరు మనస్ఫూర్తిగా ఆ కాలేజీలోకి వెళ్ళి అన్ని పరిస్థితులు చూసుకొని చేరొచ్చు. ఇటువంటి వాటిలో ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు అనేది ఇది మోసపూరితమైన కాలేజీలని గుర్తుంచుకోండి, అది జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. ఓకే, సో మీకు బ్రాంచ్ రాకపోయినా బ్రాంచ్ కోసం నచ్చిన బ్రాంచ్ కోసం నచ్చిన కాలేజీ కోసం మీరు ఫస్ట్ ప్రయత్నించండి, వచ్చినా రాకపోయినా. ఆ తర్వాత ఉన్న మిగిలిన ఆప్షన్స్ అంటే దాదాపు ఈ కౌన్సిలింగ్ లో మీరు ఒక 50-60 ఆప్షన్స్ పెట్టాలన్నమాట. 50-60 ఆప్షన్స్ ఎందుకు, సివిల్ ఒక గవర్నమెంట్ కాలేజ్ తీసుకుందాం, సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అక్కడే మూడైపోయినాయి, లేకపోతే ఈసీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ ఇంజనీరింగ్, ఈ ఆప్షన్స్ అన్ని ఒక 5-6 అవుతాయి అనుకోండి. ఒక 20 గవర్నమెంట్లు అయితే అక్కడే 100 అవుతాయి, 100 ఆప్షన్స్ అవుతాయి. కాబట్టి ఎంత పాసిబిలిటీ అయితే అంత మీరు ఒక లిస్టు రాసుకోవాలండి. మీరు ఏపీ పాలిసెట్ .nic.in లోకి వెళ్తే కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ లో బ్రాంచెస్ ఇవన్నీ చూడండి. అలాట్మెంట్ కూడా లిస్ట్ ఉంటుంది, ఎంతమంది ఏ కాలేజీలో లిస్ట్ ఉంది ఏ ర్యాంకు వచ్చింది ఇదంతా మీరు వెరిఫై చేసుకోండి 28వ తారీఖు కల్లా. అప్పుడు 28వ తారీఖు ఒక లిస్ట్ తయారు చేసుకుంటే ఆ వెరిఫికేషన్ అయిన ఆ రోజే మీరు ఆప్షన్స్ పెట్టిన కాలేజీని ఆప్షన్స్ టిక్ చేసిన కాలేజీని మీరు కూడా టిక్ చేసుకుంటూ మీరు ఆ విధంగా ముందుకెళ్ళటం మంచిది అని చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ప్రైవేట్ కాలేజెస్ అన్నిటినీ నమ్మొద్దు, ఏదైతే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా లేదా. సో ఎందుకు ఇది జాగ్రత్త చెప్తున్నారంటే దాదాపుగా పాలిటెక్నిక్ కాలేజీలో చేరే వ్యక్తుల యొక్క ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. నేను తక్కువ చేసినాను కానీ కొంతమంది దొంగలు ఉంటారు, ఎక్కువ డబ్బులు వస్తారా కూడా ఈ రేషన్ కార్డులు ఇవన్నీ సబ్మిట్ చేసి తీసుకుంటారు. వీటిని నేను ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాను కదా. కాబట్టి ఈ ఒక్కసారి పిఆర్ఓ జోలికి వెళ్లకుండా మీ కాలేజీని మీ కళ్ళ ముందే మీరే టిక్ చేసుకునేటట్టు ఉండండి బెటర్. అంటే ఇంకో జాగ్రత్త కూడా చెప్పాలా, ఇంటర్నెట్ సెంటర్ కూడా నమ్మొద్దండి. వాళ్ళంతా కూడా ఇంటర్నెట్ సెంటర్తో కూడా లింకులు పెట్టుకుని ఉంటారు, ఎవరైనా వస్తే మా కాలేజీ ప్రిఫర్ చేస్తే వాడికి కొంత అమౌంట్ ఇస్తారు, ఒక 1,000 రూపాయలు అలాగిస్తారు. కాబట్టి మాటలు ఎలా ఉంటాయి, మోసపూరిత మాటలు. కాబట్టి ఇది చూడండి, కాలేజ్ సెలెక్ట్ చేయండి, వాటిల్లో బ్రాంచ్ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళండి, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళండి. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో అయితే 4,700 ప్లస్ కొంచెం కాస్ట్ అండ్ డిపాజిట్ తీసుకుంటారు, ప్రైవేట్ కాలేజీలో అయితే 25,000. మీకు మీ రేషన్ కార్డు ఉండి అయి ఉన్నట్లయితే మీకు ఆదాయం కనుక తక్కువ ఉన్నట్లయితే మీకు ఎక్కడ ఫీజు కట్టక్కర్లేదు, కానీ కాస్ట్ అండ్ డిపాజిట్ మాత్రం ప్రతి చోట కట్టాలి. అలాగే హాస్టల్లో కనుక చేరినట్లయితే హాస్టల్ యొక్క కాస్ట్ అండ్ డిపాజిట్ కూడా కట్టవలసి వస్తుంటుంది, అవి ఎక్స్ట్రా ఇవి రిఫండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, రైట్. సో మీరేం చేస్తారు అంటే ఇంకో జాగ్రత్త ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో మీరు వేరే కాలేజీలో వెళ్లకుండా లేకపోతే మానేయకుండా ఉండటానికి అన్ని సర్టిఫికేట్స్ తీసుకుంటారు, కానీ అలా తీసుకునే హక్కు వాళ్ళకి లేదు. ఆ విషయం మీకు చెప్తున్నాను. మీకు వాళ్ళకి మీరు సప్లై చేయవలసిన బాధ్యత ఏంటి అంటే టీసీ. సో టీసీ ప్రతి కాలేజు తీసుకుంటుంది. ఒకవేళ మీరు మారిపోతారు అంటే క్లాసులు మొదలవునంటే మీరు కట్టిన డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయాలండి. అర్థమైందా, క్లాసులు మొదలు పెడితేనే ట్యూషన్ ఫీ కట్టాలి, లేకపోతే కట్టక్కర్లేదు. సో వాళ్ళ ప్రాసెస్ ఫీ కొంత అమౌంట్ తగ్గించుకోవచ్చు. కాబట్టి ఏఐసిటిఈ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు. ఒకవేళ అది మీకు నచ్చింది ఓకే అనుకుంటే వాళ్ళు ఇన్సిస్ట్ చేసి చేరండి, కానీ నేను టీసీ మాత్రం ఇస్తాను ఒరిజినల్స్ ఇవ్వను అనే మాట మీరు చెప్పవచ్చు. కానీ మిమ్మల్ని భయపెడతా ఉంటారు, మరి ఆ జాగ్రత్త మీరు క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమర్థమైంది మీకు,
ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి కావాలా? ఓన్లీ టీసీఏ, టెన్త్ ఎక్కర్లేదు. అండ్ స్టడీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ గొప్ప తెలుసండి. మీ గవర్నమెంట్ కాలేజ్ అయితే మీ ఎంత ఏజ్ వచ్చినా కూడా ముందు స్టడీ సర్టిఫికేట్ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ యొక్క అన్ని జిరాక్స్ కాపీలు ఒక 3 సెట్లు ఉంచుకోండి, ఫొటోస్ కూడా ఎక్కువ చేసి ఉంచుకోండి. అర్థమైందా? సో అది లేదండి, మళ్ళీ ఇవ్వమంటే ఎవరు కాబట్టి ఆ టీసీని ఒక 10 కాపీలు తీసుకోండి. ఎందుకంటే అది క్యాస్ట్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడుతుంది, మరెప్పుడైనా కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. నేమ్ తప్పున్నా సరే, ఇంకా మిగతా క్యాస్ట్ కొంతమంది ఫస్ట్ లో ఓసీ ఉంటారు, తర్వాత బీసీకి మారుతారు, లైక్ కళింగ ఇట్లాంటి వాళ్ళంతా కూడా. ఓకేనా? కాబట్టి జాగ్రత్త తీసుకోండి. మరి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ లో చేయండి. సో మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ మీకు వీడియోస్ నేను పంపిస్తుంటాను, లైక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్, అలా ఫిజిక్స్, మ్యాథ్స్ ఇలాంటివి కూడా. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ దిస్ అండ్ ప్రెస్ ది లైక్ బటన్ అండ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్లో చేస్తే ఈ అవకాశాన్ని వాళ్ళకి కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఇంకా రాదా అని బాధపడకుండా కూడా మీరు కాలేజ్ మార్చుకోవచ్చు, బ్రాంచ్ మార్చుకోవచ్చు. ఓకే, రైట్, సీ యూ, గుడ్ లక్.